Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవతా వస్త్రాలు ధరించి చంద్రబాబు, ఆకురవడిలా లోకేష్, సాయిరెడ్డి ఫైర్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించని రోజంటూ లేదు. నిత్యం చంద్రబాబును టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి రోజుకో రకంగా కొత్త కొత్త విషయాలను చెప్పి మరీ చంద్రబాబు మీద ధ్వజమెత్తుతున్నారు. తాజాగా చంద్రబాబు జీవితమంతా మీడియా మేనేజ్మెంట్ మ్యానిప్యులేషన్లతోనే సాగుతోందని విమర్శించారు. జనం చీకొట్టినా జై కొట్టారని రాస్తోంది ఎల్లో మీడియా అంటూ చంద్రబాబుకు సహకరిస్తున్న ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు. చంద్రబాబును కలవడానికి బిల్ గేట్స్ తెగ వెయిట్ చేస్తారని, ఇలాంటి అభూత కల్పనలు ఎన్ని వినలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో చంద్రబాబు గెలుపు ఏకపక్షమే అని తీర్పు చెప్పే వరకు పోయింది పైత్యం అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇక కలల బేహారి బాబుకు భలే మీడియా దొరికిందని ఎద్దేవా చేశారు. గుర్రం లేకుండా స్వారీ చేసినట్లు, ఖడ్గం కదిలించకుండానే శత్రువులు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకున్నట్లు, దేవతా వస్త్రాలు ధరించి చంద్రబాబు రాజ్యమంతా తిరిగినట్లు, లోకేశాన్ని యువరాజును చేసినట్లు ఎడతెగని స్వైర కల్పనలో ముంచుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుత్రరత్నం భాషను చూసి సొంత పార్టీ వాళ్లే నివ్వెరపోతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తీవ్ర నిస్పృహ ఉంటే మాత్రం ఆకురవుడిలా నోరు పారేసుకోవడం ఏంటి మాలోకం అంటూ నారా లోకేష్ను ఉద్దేశించి నిట్టూర్చారు. అయినా వీధిలో రచ్చ ఎందుకో మాలోకానికే తెలియాలి అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి చిట్టి అంటూ రాజకీయంగా చంద్రబాబు, నారా లోకేష్లు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటూ ధ్వజమెత్తారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ప్రభుత్వ పాఠశాలలు కొత్త కళను సంతరించుకున్నాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అని బోర్డులు ఏ రాష్ట్రంలో కనిపించవని, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విప్లవాత్మక మార్పులకు సంకేతం ప్రభుత్వ పాఠశాలలు కిటకిటలాడమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు డెకాయిటీ పాలనలో ఒక్కో టీచర్కు 5 విద్యార్థులు కూడా లేని స్కూళ్లు ఎన్నో కనిపించేవని విజయసాయిరెడ్డి విమర్శించారు. కానీ ఇప్పుడు జగన్ గారి భరోసాతో ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో కొత్త రూపు సంతరించుకున్న స్కూళ్లు తాటాకు పందేళ్లు కావు, 2 ఎగిరిపోవడానికంటూ పేర్కొన్న విజయసాయి జ్ఞాన శిఖరాలలో ఇంకో 50 ఉంటాయని పేర్కొన్నారు. మాలోకం చేసే యాగి 3 ముగుస్తుంది అన్న ఆయన విద్యను కార్పొరేట్లకు అప్పగించిన మీ స్వార్థ బతుకులను చూసి ఈ పిల్లలే తుప్పుక్కున ఉమ్ముతారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తాజాగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి వ్యవహారం టీడీపీలో కాకరేపుతున్న నేపథ్యంలో గోరంట్ల బొచ్చయ్య చౌదరి అచ్చెన్నాయుడును చంద్రబాబును టార్గెట్ చేస్తూ సైరా పంచి వేశారు. తెలుగుదేశం పార్టీ వల్లే కమ్మజాతి నష్టపోయిందని గోరంట్ల బొచ్చయ్య చౌదరి అంటే, అందుకు నేను ఒప్పుకోను, మొత్తం తెలుగు జాతి నష్టపోయిందని అచ్చెన్నాయుడు అన్నట్టు, దానికి చంద్రబాబు శభాష్ అంటున్నట్లు సైరా పంచి వేశారు విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ దిక్కు లేకుండా పోయిందని పేర్కొన్న ఆయన, అయ్యో 70 మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇలా దిక్కు లేకుండా అయిందేంటి, ఎవరో రావాలి అని ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి, పార్టీ లేదు బొక్కా లేదని అధ్యక్షుడే నిర్వేదంలోకి వెళ్ళడం ఏంటి, చంద్రబాబు తిన్నగా లేక ఇవన్నీ వినాల్సిన కర్మ పట్టిందని పార్టీ పెద్దలే తలలు పట్టుకుంటున్నారు అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, లోకేష్ను, టీడీపీని తూర్పారబట్టారు.